ఇది చూడండి, 35,000 ఓట్ల తొలగింపు అక్రమం. ఇది కంటోన్మెంట్ బోర్డు ప్రజల హక్కులు హరించడమే. తొలగించిన పేర్లు తిరిగి చేర్చాలి. సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 35,000 మంది పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించడం అక్రమమని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తొలగించిన వారి పేర్లు తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న రీజన్తో వారి పేర్లు తీసేయడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారంట. కంటోన్మెంట్ ఎలక్షన్ల కోసం వీళ్ళు ఫోకస్ చేసారు కాబట్టి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి రాసిన రామన్న బాగానే ఉంది. మరి తెలంగాణ 2018 ఎన్నికల్లో 25 లక్షల మంది ఓటర్లను సింగిల్ సైన్తో తీసేసింది ఎవరు? మన రజత్ కుమార్. దాని పర్యవసనం ఏందో ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలంగాణలో మళ్ళా మీ ప్రభుత్వం కొలువైంది. కొత్తగా చేర్చిన ఓటర్లతోన మీరు ఈవీఎం రిగ్గింగ్ చేసుకున్నారు. తర్వాత మొత్తం అంటే ఎన్నికల సంఘంతోనే ములాఖాత్ అయిపోయి ఇక్కడ వేసిన దిక్కుమాల శాస్త్రాలు అన్నీ తెలియాలి రాష్ట్ర ప్రజలకు. దాని మీద మాట్లాడరు. ఆ రజత్ కుమార్ ఏమైంది ఇప్పుడు? నీటిపారుదల శాఖలో ఒక కీలకమైన పోస్టులో ఉన్నాడు. ఆ రజత్ కుమార్ బిడ్డకు ఫలగ్నుమ ప్యాలెస్లో 100 కోట్లు ఖర్చు పెట్టి మేఘాకృష్ణారెడ్డి పెళ్లి చేసిండు. ఓట్లను తొలగించినా చేర్చినా ఫలితం ఎట్లుంటుంది అనే దానికి ఇవి పర్యవసనాలు అన్నమాట. ఈయన ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారు 35,000 ఓట్ల తొలగింపు అక్రమము అని. మరి ఆనాడు తొలగించిన 25 లక్షల ఓట్ల సంగతి ఏంది? ఆడు సింపుల్గా సారీ అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఆ రోజు మరిసేదే ఇలాంటి వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి అలసిపోయి ఇక మాతో కాదు ఈ ప్రభుత్వంలో కదలిక రాదని చెప్పి ఊకున్నారు. ఇక ఇట్లా ఉంటుంది ఇలా దిక్కుమాలతనం. మనం చేస్తేనే సంసారం, బయట వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. సర్కార్ పరేషన్, ప్రభుత్వం మెడకు సమస్యల ఉచ్చు. వేధిస్తున్న లిక్కర్ కేసు, సర్వీస్ కమిషన్ పేపర్ లీకులు, వెంటాడుతున్న పాలన సమస్యలు, ఆగం చేస్తున్న పార్టీలోని గ్రూపు తగాదాలు, విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు, ఎమ్మెల్యేలు మంత్రుల్లో ఎలక్షన్ భయం. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్కు ఇంత బయట సమస్యలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లీకర్ స్కామ్ మొదలు పేపర్ లీకేజ్ వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పాలనా అంశాలు సైతం తలనొప్పిగా మారాయి. పోడు పంచాయతీకి పరిష్కారం దొరకలేదు. రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు ఆత్మీయ సమ్మేళన నిర్వహణ టైంలో పార్టీలో అసంతృప్తి సెగలు బయటపడతాయనే గుబులు పడుకున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు మింగుడు పడటం లేదు. కవిత తొలిసారి ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు జరిగిన ఆందోళనలు కేవలం పార్టీ లీడర్లకే పరిమితమయ్యాయి. ప్రజల నుంచి అనుకున్న మేరకు స్పందన రాలే. మొన్నటి వరకు విచారణ ఎదుర్కొంటానని ధీమాగా చెప్పిన కవిత ఇప్పుడు ఈ ఇష్యూపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని పార్టీ లీడరే పెదవి విరుస్తున్నారు. దారిలో పడని ధరణి మొదలు కాని పోటు పట్టాలో పంపిణీ. ధరణి పోర్టల్ సమస్య ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వీటిని ఎలా ఎప్పుడు పరిష్కరించాలనే అంశంపై ఆఫీసర్లకు క్లారిటీ రావడం లేదు. సీఎం కేసీఆర్ రివ్యూ చేసి ఏమైనా ఆదేశాలు ఇస్తారేమోనని అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఎప్పుడు ఎంతమందికి ఇస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. రుణమాఫీపై ఒత్తిడి. 2018 ఎన్నికల్లో లక్షలోపు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇంతవరకు 25,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మిగతావి మాఫీ చేయాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని పార్టీలో ఆందోళన నెలకొన్నది. విపక్షాల ఆందోళన ఉధృతం. ప్రధాన విపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల కోదండరాం నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై ఆందోళనలు చేస్తున్నారు. దీనికి తోడు పేపర్ లీక్పై నిరుద్యోగులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. అసమ్మతి కుంపట్లు. పార్టీ పరంగా బీఆర్ఎస్కు అసమ్మతి సెగలు రేగుతున్నది. జనవరిలో మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్స్పై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. వీటిపై కోర్టులో స్టే రావడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించింది. కానీ అక్కడ ఇంకా అసమ్మతి రగులుతూనే ఉన్నది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పొసగడం లేదు. కొన్ని చోట్ల మంత్రులు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దని లోకల్ లీడర్లు హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనాలపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పడుకున్నది. సో ఇట్లా సమస్యలు మొత్తం చుట్టుముట్టినాయి. 2022-21 వరకు కేసీఆర్ తోపు. కేసీఆర్ అంటే ఊపు, బీఆర్ఎస్ అంటే ఇక ఒక సంచలనం.
కానీ ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు చూసిరా, గతంలో కేసీఆర్ మీద ఎవడన్నా తెలంగాణకు వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే తెలంగాణకే వ్యతిరేకంగా మాట్లాడినట్టు కలరింగ్ ఇచ్చిరు వీళ్ళు. ఇప్పుడు ఈ సమస్యలకు ఒక్కడన్నా ఒక్కడంటే ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? మొన్నటికి మొన్న చిరుమర్త లింగ బీజేపీ నేతల భార్యలకు ముద్దులు పెట్టాలంటాడు, ఒక్కడన్నా దీని గురించి మాట్లాడినరా? అసలు రాజకీయాలకు ఆడవాళ్ళని తీసుకురావడం ఏం ఏం అవసరం రా భయ్? దీని మీద మాట్లాడరు జనాలు. సీపుర్లు పెండల చెప్పద్ది కొట్టే రోజు ఈ బీఆర్ఎస్ నేతలకు వచ్చిన రోజు ఈ తెలంగాణలో చైతన్యం వచ్చినట్టు అర్థం. ఇప్పుడు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెట్టింది కదా, ఒక్క బీఆర్ఎస్ నేతల పిల్లలు ఎవరు ఆగమైతలేరా? ఆగమయ్యలేరా? ఇంకెన్నడ్రా భయ్ మీకు సోయ్ వచ్చేది? ఇంకా ఇప్పటికీ 90 ml ఆగి ఈయనకు జాకిల్ పెట్టి లేపే పనిచేస్తారా? సిగ్గుండాలి కదా కొంచెం అన్న, మానవ పుట్టుగా పుట్టినాక ఎప్పుడు మాట్లాడతారు ఇంకా సమస్యల మీద? తెలంగాణ అంటే కేవలం బీఆర్ఎస్ ఒకటేనా?